మా ప్రభుత్వం వెంకటేష్ గారు రాయసీన వచ్చేందుకు సమయం లేదు, దయచేసి సాగండి. రైట్ వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మట్టి కరిపించడం కోసం కూటమి బలంగా ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు. 2024 జూన్ తర్వాత అక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పతనం అయింది, ఇక్కడ కూడా వైసీపీ పతనం అవబోతుంది అని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. అంటే బహుశా అభ్యర్థుల ప్రకటన అనే సెకండరీ అనుకోవచ్చాము, ఎందుకంటే కూటమిని చూసే ఓటేసే పరిస్థితి ఉంది. అభ్యర్థిని చూసి ఒక 20% అయితే కూటమిని చూసి 80% ఓటేసే పరిస్థితి ఉందని అనుకోవచ్చా? అబ్దుల్ కలాం గారు కలలు కనుమన్నారు కానీ కథలు చెప్పమని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జరుగుతున్న మనం చేస్తున్న చర్చ ఏంటంటే, ఇప్పటి వరకు కూటమి అని చెప్పేసి అని గత 6 నెలల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూటమి పొత్తు కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి, పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ పూర్తిగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అభ్యర్థుల్ని ప్రకటించడంలో ప్రభుత్వానికి ఏదైనా లేట్ జరగాలి కానీ ప్రతిపక్ష పార్టీలకి లేట్ జరగడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు వేరే పనే ఉండదు, ఒకటి ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పోరాటం, లేదా నెక్స్ట్ ఎలక్షన్లో ఏ అభ్యర్థుల్ని పెట్టుకుంటే ఏ పొత్తులు పెట్టుకుంటే ఎలా ముందుకెళ్తాం అనేది చెప్పడం. అధికార పార్టీకి బేసిక్గా కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. అతనే ముందు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసుకుని అతను వన్ మ్యాన్ షో నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు అని 3 కృష్ణులు మన చిలకలూరుపేట సభలో ఎక్కి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి ఈ కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలకి ఉన్నటువంటిది ఏ అవసరం ఉంది అనేది చెప్పడంలో లిటరల్గా ఫెయిల్ అయ్యారు. వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజేషన్ చేయరు అని చెప్పేసి ఏమన్నా చెప్పగలిగారా? ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వద్దు, అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజే కావాలి, మాకు డబ్బులే ముద్దు అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి స్టేటస్సే కావాలి అని చెప్పేసి మళ్ళీ తన భావజాలాన్ని మార్చుకుని మళ్ళీ ఆయన వీధి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తారా? దేని మీద మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారనేది క్రిస్టల్ క్లియర్గా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం రెండు ఉంది. ఇక జనసేన సోదరుడు చెప్పినట్లు మేము చదువుకున్నాం కాబట్టి అనలైజ్ చేయగలుగుతున్నాం. నేను మరొకసారి బల్లబుద్ధి చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన పరిపాలన మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, కాబట్టి అటువంటి పరిపాలన మళ్ళీ జరుగుతుందని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళే దమ్ము మీకు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ దేశం ఈ రాష్ట్రం ఏదో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది ఆర్థికంగా అని చెప్పేసి అని దయచేసి మీ విడిమిడి జ్ఞానంతో రాష్ట్రం పొరుగుతీయదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి, ఇప్పుడు ఒక విద్యార్థి పాస్ అయ్యాడు లేదా ఫెయిల్ అయ్యాడు అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దానిలో ఉన్న మార్కులను బట్టి చెప్తారు. కానీ విద్యార్థి బయటకు వచ్చి ఎగ్జామ్ రాయంగానే నేను డిస్టింక్షన్లో పాస్ అవుతానను, అదే వాళ్ళ నాన్నగారు ఇది ఫెయిల్ అవుతాడని అని చెప్తేను ఈ రెండింటిని ప్రాతిపదికగా తీసుకోరు. ఏదైతే ఒక ప్రింట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మనం దాటి పాసా ఫెయిల్ అని చెప్తారు. ఆ ప్రకారం తీసుకుంటే ఈ రాష్ట్ర జీడిపి గణనీయంగా పెరిగింది. మీ దగ్గర సెన్సెక్స్ లేకపోతే నేను సెన్సెక్స్ ఇస్తాను. చెప్పండి వెంకటేష్ గారు సమయం చెప్పండి.
అబ్దుల్ కలాం రాష్ట్ర బేసికల్ సభ చూడండి, రాష్ట్ర పిల్లలే కలండి. ఈరోజు రక్త చెట్లు నడుస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో రక్తం పాటిస్తున్నారు. ఇదే మా సభల కోసం చంపేస్తారా? మా సభల కోసం చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి, చౌదరి గారు ఒక్క నిమిషం. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. 2014 నుంచి 2019 వరకు పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం ఎంత రిజిస్ట్రేషన్, 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం జనసేన పూర్తి స్థాయి అభ్యర్థులు 21 స్థానాలు ఎప్పుడు ప్రకటించవచ్చు? దయచేసి ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. వేణుగోపాల్ గారు, వెంకటేష్ గారు.